విశాఖపట్నం కేంద్రంగా ఐటీ రంగాన్ని తిరిగి పట్టాలెక్కించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ఐటీ మంత్రి లోకేష్ కార్యాచరణ ఈ రంగాన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఐటీ పరిశ్రమ పూర్తి స్థాయిలో పురోభివృద్ది సాధించాలంటే ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న దానిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఓ నరేష్ కుమార్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ రంగం ఏం కోరుకుంటుంది, అలాగే రాష్ట్రంలోనే ఐటీ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటాయని ఐటీ పరిశ్రమల సంఘం ప్రతినిధి నేత దానిలోని ఆ పరిశ్రమ యజమాని ప్రస్తుతం ఓ నరేష్ కుమార్ గారు ప్రస్తుతం ఉన్నారు. నరేష్ కుమార్ గారు, లోకేష్ ఇక్కడికి వచ్చి ఐటీ యజమానులతోటేమో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఐటీ పారిశ్రామిక రంగం ఏం కోరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఒకటండి, వాట్ ఎవర్ సక్సెస్ స్టోరీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో చేశారో, వీ వుడ్ ఎక్స్పెక్ట్ హిమ్ టు రిపీట్ దట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లాస్ట్ విజిట్లో లోకేష్ గారు ఉన్నప్పుడు మంచి ఐటీ పాలసీ తీసుకొచ్చి ఒక ఐటీ ఉద్యోగం క్రియేట్ చేస్తే 100,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. దాంతో ఇంచుమించు 100-150 కంపెనీస్ కొత్త కంపెనీలు వచ్చినాయండి. అది కాకుండా డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ అని ఒక స్కీమ్ పెట్టి ఏ బిల్డింగ్లో ఉన్న ఐటీ కంపెనీ అద్దెకి తీసుకుంటే కనుక అది టెక్నాలజీ పార్క్గా గుర్తిస్తామని చెప్పి, టెక్నాలజీ పార్క్గా గుర్తిస్తే ఏమవుద్దంటే అండి, కమర్షియల్ ట్యారిఫ్ కాకుండా ఇండస్ట్రియల్ ట్యారిఫ్ 9 రూపాయలు 10 రూపాయలు కాకుండా 6 రూపాయలకే పవర్ దొరుకుద్ది, ప్లస్ 50% రెంటల్ సబ్సిడీ కూడా ఆయన ఇస్తామని చెప్పి, మిలినియం టవర్ కూడా ఫేజ్ 1 అయితే ఆయనకు చెప్తే మేమందరం రిక్వెస్ట్ చేసి ఫేజ్ 2 కూడా ఆయన ఫండ్స్ శాంక్షన్ చేసి ఫేజ్ 2 కూడా ఆయన హయాంలోనే డబుల్ శాంక్షన్ చేస్తే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. అలాగే కాపులపాడు ఐటీ లివర్ కూడా ఆయన పర్సనల్గా తీసుకెళ్ళాం, ఆయన ఇన్స్పెక్ట్ చేసి ఇది కూడా ఫినిష్ చేయమని చెప్పి ఆయన ఫండ్స్ టైట్గా ఉన్నప్పుడు కూడా ఆయన పర్సనల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కాపులపాడు ఐటీ లివర్ కూడా ఆయన హీ ఆస్ ద అఫీషియల్స్ టు స్పీడ్ అప్ ద డెవలప్మెంట్ ఇన్ ద కాపులపాడు. మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలకు హెచ్ఎస్బీసీ బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోయింది, ఐబీఎం బిగ్ టికెట్ వెళ్ళిపోయింది, అలాగా ఈ 5 లక్షల 3 లక్షల SFT మిలీనియం టవర్ ఖాళీగా ఉంచారు. హిల్ 3లో 23 ఎకర్స్ ఆఫ్ ప్రైమ్ ల్యాండ్, ఎవరైనా డెవలపర్ని తీసుకొస్తే మంచి బాగా కడుదరు, అది డెవలప్ చేయలేదు. ఇంచుమించు హిల్ 1, హిల్ 2, హిల్ 3లో 10 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ బిల్టప్ స్పేస్ రెడీ ఖాళీగా ఉన్నా కూడా దాన్ని డెవలప్ చేస్తా కాలం ఏమి ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఇప్పుడు మీరు ఇంత ఖాళీ ఉందని చెప్తున్నారు, ఇప్పుడు వీటిని ఫిల్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఏ రకమైన చర్య తీసుకోవాలని మీరు ఆశిస్తున్నారు? మనకు ఆల్రెడీ వీ హ్యావ్ వెల్ డెవలప్డ్ స్పేస్ ఇయర్, 3 రకాల ప్రోత్సాహాలు ఉండవు. ఇండస్ట్రియల్ పార్క్ డెవలపర్స్ ఉంటారు కదండి, సో ఐటీ పార్క్ డెవలపర్స్కి మన సింగపూర్ ఎసెండాస్ ఐటీ పార్క్ కానీ, రహేజా మైండ్ స్పేస్ కానీ హైదరాబాద్లో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి జీరో కాస్ట్ ఎంట్రీ ఇంటూ ఆంధ్రప్రదేశ్ అని, మీరు మున్సిపల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ల్యాండ్ కన్వర్షన్ ట్యాక్స్ కట్టలేదు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టలేదు, పక్క రాష్ట్రాలు 30% ఇస్తున్నారండి. మనం ఇచ్చే పరిస్థితుల్లో ఏం కాబట్టి సబ్సిడీ మనం కలెక్ట్ చేయకుండా ఉన్నా చాలు, వాళ్ళు ఈజీగా ఇఫ్ యూ కమ్ ప్లాన్ చూపించి వీల్ జీరో కాస్ట్ ఎంట్రీ, మీరేం డబ్బు కట్టక్కర్లేదు, మేమేమో మీరేం కట్టక్కర్లేదు, కట్టుకెళ్ళిపోమంటే మెనీ ఇండస్ట్రియల్ పార్క్స్ విల్ కమ్ అండ్ వీ హ్యావ్ టు డెవలప్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిగ్ ప్లేయర్స్ అండి. ఒకటే క్వశ్చన్ అండి, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రావాలి అన్ని అన్న ఆన్సర్స్ మనం కానీ ఇవ్వగలిగితే, సమ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ లేకపోతే ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కానీ బెంగళూరులో ఆఫీస్కి 2-2.5 అవర్స్ పడుతుంది వెళ్ళాలంటే, ఇక్కడ మధురవాడలో టౌన్షిప్ ఉంటే మీరు 15-20 మినిట్స్లో ఆఫీస్కి వచ్చేయచ్చు, మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బెటర్ అని చెప్పి పెద్ద కంపెనీస్, ఇప్పుడు విప్రో ఉంది, విప్రోతో ఒకసారి పర్సనల్గా సీఎం గారు మాట్లాడి వాళ్ళని ఒక కనీసం 1000 మంది స్టార్ట్ చేయమని అడగాలి. అలాగే ఇన్ఫోసిస్ పెట్టారు కానీ ఇన్ఫోసిస్ స్మాల్ వేలు, ఇన్ఫోసిస్ ఆల్రెడీ వైజాగ్ వచ్చారు కాబట్టి ఇన్ఫోసిస్ ఇప్పుడు 2 ప్లేయర్స్ ఆల్రెడీ వైజాగ్లో ఆపరేట్ చేస్తున్నారు కానీ పెద్ద స్ట్రెంత్తో ఆపరేట్ చేయట్లేదండి. సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా దే విల్ డబుల్ దేర్ ట్రిబుల్ దేర్ హెడ్ కౌంట్. అలాగే టీసీఎస్ని కూడా లాస్ట్ టైం చంద్రశేఖర్ గారు ఆయన కలిశారు, ఆయన కన్సిడర్ చేస్తున్నారు. ఇంకొకసారి లోకేష్ గారు ఫాలోఅప్ చేసి ఇక్కడ రెడీమేడ్గా ఉన్న బిల్డింగ్స్లో 3 లక్షల చదరపు రెడీగా ఉంది కంటే ఇమీడియట్ టు స్టార్ట్ విత్ 10,000 ఎస్ఎఫ్టి ఒక టాప్ 10 కంపెనీస్కి ఇస్తే ఇమీడియట్గా టాప్ 10 కంపెనీస్ ఇండియా విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ అండి. అదాని డేటా సెంటర్కి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో దానికి ఫౌండేషన్ వేశారు, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం దాన్ని ఏమో రద్దు చేసి మళ్ళా కొత్తగా ఇస్తుంది. ఒకేదాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మారినప్పుడల్లా ఇలా చేస్తోంది అన్న అపవాదం అయితే ఉంది, దాన్ని ఎలా తొలగించుకోవాలి? ఆయన చంద్రబాబు నాయుడు గారు మెట్రో రైల్ కూడా అన్ని ఎగ్జిమ్ బ్యాంక్ లోన్ ఫ్రమ్ కొరియా తెప్పించారు, ఇది ఆల్రెడీ ఫౌండేషన్ వేస్తారు అదని డేటా పార్క్కి, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ ఎయిర్పోర్ట్కి ఇంకా మంచిగా చేద్దామని చెప్పి ఒక 500 ఎకరాలు కట్ చేసి దానికి మళ్ళీ ఫౌండేషన్ వేసి అదని డేటా పార్క్ మళ్ళీ ల్యాండ్ మార్చేసి కొంచెం ల్యాండ్ కలిపి కొంచెం ల్యాండ్ తీసేసి మళ్ళీ దానికి ఫౌండేషన్ చూనేసి అలా ప్రతిదానికి హియస్ మెట్రో రైల్ కూడా ఈ చంద్రబాబు నాయుడు పెట్టిన సరిపోతే డబల్ చేద్దామని చెప్పి ఉన్నది కూడా క్యాన్సిల్ చేసి ఇంచు ప్రోగ్రెస్ అవ్వలేదండి. అలాగే వైజాగ్లో 12 ఫ్లైఓవర్లు ఉన్నాయి, మీరు కొత్త ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఒక ఫ్లైఓవర్ కూడా డిపిఆర్ కూడా రెడీ అవ్వకుండా ఆయన 5 సంవత్సరాలు టైం పాస్ చేసి దిపారు. పోలవరం అమరావతి పక్కన పెట్టండి, విశాఖపట్నం చేసింది అన్యాయం క్యాపిటల్ సిటీ చేస్తారని కనీసం ఫ్లైఓవర్స్ అనే చేయాలి కదండి, కనీసం ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయించలేపారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే లోకేష్ గారు ఒకసారి సీఎం గారు పర్సనల్గా మాట్లాడి
అదానీ డేటా సెంటర్ ఇస్ ద బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఆ బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్లో ది ఇమీడియట్లీ షుడ్ స్టార్ట్ ది వర్క్ ఆన్ ద గ్రౌండ్. వర్క్లో గ్రౌండ్లో వర్క్ స్టార్ట్ చేయించగలిగితే, ఇప్పుడు పూజాది ఫౌండేషన్ స్టోన్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్ కన్స్ట్రక్షన్ విత్ టైమ్ లైన్ అండ్ డెడ్ లైన్ ఫర్ కంప్లీషన్ అండి. 1.5 ఇయర్స్లో ఈ అదానీ డేటా సెంటర్ షుడ్ బి కంప్లీటెడ్ అని ఎవ్రీ 2-3 మంత్స్ సీఎం గారు, లోకేష్ గారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే స్టేట్ గవర్నమెంట్ క్లియరెన్స్లన్నీ కూడా 1 స్ట్రోక్లో ఇచ్చే వాళ్ళకి. కొత్త 1 or 2 గుడ్ టూరిజం ప్రాజెక్ట్స్, 1 or 2 మంచి యూనివర్సిటీస్ని, 1 or 2 మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ని, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని తీసుకొస్తే, ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఫిన్టెక్ మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఫైనాన్షియల్ టెక్నాలజీ. దానికి భాగంగా కూడా మనం ఇందులో గిఫ్ట్ సిటీ ఉంది కదండి గుజరాత్లో, గిఫ్ట్ సిటీ లాంటిది విశాఖపట్నం కూడా తీసుకొస్తే దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి, జిఎస్టీ ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. సో చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది ఫైనాన్షియల్ సెక్టర్ వస్తారండి. సో వన్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి క్రిటికల్ మాస్ ఉంటే దెన్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐకి స్కిల్ డెవలప్మెంట్ కూడా చాలా అవసరం కాబట్టి ఉన్న గీతం యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ ఆల్రెడీ స్టార్టెడ్ కోర్సెస్ అండి. దాన్ని వరల్డ్ క్లాస్ లెవెల్కి అప్గ్రేడ్ చేసేలాగా హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు కాబట్టి వాళ్ళు ఒకసారి బోర్డు వైస్ ఛాన్సలర్ పిలిచి మీరు ఈకో సిస్టమ్ డెవలప్ చేయాలని చెప్పి స్కిల్లింగ్ వీ విల్ గివ్, ఎడ్యుకేషనల్ కరికులమ్ కాకుండా ప్రాక్టికల్ ఒక 1 or 2 ఇంటర్నేషనల్ కంపెనీస్ని తీసుకొచ్చి బ్రింగ్ ఇన్ 2 యాంకర్ కంపెనీస్. ఏఐలో ఎవరన్నా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పెద్ద ఏదైనా ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ కూడా ఆఫర్ చేయొచ్చండి. ఒక మంచి యాంకర్ కంపెనీ ఇన్సెంటివ్ కింద ఫారిన్ కంపెనీస్ కానీ ఇండియన్ కంపెనీస్ కానీ ఇచ్చి ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో టైఅప్ ఒక యాంకర్ కంపెనీ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తే డెఫినెట్లీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ విల్ బి ద ఫస్ట్ స్టేట్ టు టేక్ ఆఫ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. విశాఖపట్నం లాంటి సిటీలకి ఇప్పుడు ఐటీ డెవలప్ అవ్వాలంటే ఇవి ఈ పరిస్థితుల్లో మనకు వచ్చిన మార్పులను ఎలా అందిపుచ్చుకోవాలి? ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నెట్ కాస్ట్ ఆర్ నాట్ ఆన్ పార్ విత్ ద కాస్ట్ ఇన్ యుఎస్ అండి. ఇది దీనికి 10 టైమ్స్ బ్యాండ్విత్ వస్తుందండి యుఎస్లో. సో మన ఫస్ట్ థింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నదని యాక్సెప్ట్ చేసి ఇంటర్నెట్ స్పీడ్స్ బాగా పెంచాలండి. ద క్వాలిటీ ఆఫ్ పవర్ కూడా పెంచాలండి. క్వాలిటీ ఆఫ్ పవర్, ఇంటరప్షన్స్ లేకుండా పవర్ కట్స్, ఇప్పుడు కూడా పెద్ద పవర్ కట్స్ లేవు కానీ క్వాలిటీ ఆఫ్ పవర్ పెంచి ఇంటర్నెట్ స్పీడ్స్, ఇంకా హయ్యర్ క్వాలిటీ ఇంటర్నెట్ స్పీడ్స్ అట్ లోవర్ కాస్ట్, ఇటువంటి ఫెసిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు తీసుకొచ్చి అట్రాక్టింగ్ యాంకర్ కంపెనీస్ అండి. ఇంతకుముందు ఆయన ఎలాగైతే బిల్ గేట్స్తో మాట్లాడి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చారో, ఒక గూగుల్నో, ఒక మైక్రోసాఫ్ట్నో, ఒక టెస్లానో, ఎలాన్ మస్క్నో ఇక్కడికి తీసుకురావాలండి. ఒకటి 2 తీసుకొస్తే గేమ్ చేంజింగ్ ప్లేయర్స్, ఒక 2-3 తీసుకొస్తే గేమ్ మొత్తం మారిపోద్దండి. ధన్యవాదాలండి. ఇది నరేష్ గారి మనోగతం. సి శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.